నేను ఫస్ట్ వీక్ పోటీ అనిపిస్తాను ఎమ్మెల్యే గారు, దానికి ఎవరు లేదో వస్తానన్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ అంత మీద నాకేం పర్సనల్గా తెలియదు, కానీ ఎవరో నాకు బుక్ చేసుకోవడమా స్టార్ట్ చేయడమో ఒక మార్గం, లేదంటే 60C ప్రకారం ఏదన్నా ఓఎస్సి కన్వర్ట్ టు బీటీ ఐ విల్ డూ అన్నట్టుగా సిసిసి నాకు ఇచ్చినందుకంటే తేడా లేదు. ఈ రేపు కూడా వచ్చి మీతో మాట్లాడినా లెటర్ ఇస్తానంటాడు, కానీ క్లోజర్ లెటర్ అడగదు. గత 2.5 సంవత్సరం నుంచి ఏదైతే కోడూరు రోడ్డుకి దాదాపు 5.4 కిలోమీటర్స్కి 2017లో టెండర్ పిలిచి ఇప్పటిదాకా అక్కడ ఏమీ వర్కులు స్టార్ట్ చేయలేదు. దీనిపైన ఇంతకుముందు అక్కడ స్థానికంగా ఉన్న మా పార్టీ నాయకులు పెద్దలందరితో కలిసి కూడా ఇప్పటికీ 4-5 సార్లు R&B అధికారులతో, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటిదాకా ఏమి కూడా స్టార్ట్ కాలేదు. దీనిపైన ఈరోజు మా పార్టీ నాయకులందరితో కలిసి ఈరోజు R&B ఎస్సీ గారి ఛాంబర్లో ఎస్సీ గారు, డిఈ గారు, జేఈ గారు మరియు మా పార్టీ నాయకులు అందరితో కలిసి దీనిపైన మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది 2017 అక్టోబర్లో 10 కోట్లతో టెండర్ పిలిచినప్పటికీ అదే వరకు యాజ్ పర్ అగ్రిమెంటు 2018 అక్టోబర్లో కంప్లీట్ చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటిదాకా దానిపైన కొంచెం కూడా ఏకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఈ పరిస్థితి లేదు. అన్ని దగ్గరలు కూడా అన్ని వర్కులు కూడా ప్యాచ్ వర్కులు కూడా వేయడం జరిగింది. దీన్ని మీరు సీరియస్గా తీసుకొని ఈ వర్క్ని మాకు ఒక 10-15 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుని ఆ వర్క్ రీస్టార్ట్ చేయవలసిందిగా వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు కూడా తక్షణమే స్పందించి రేపు ఉదయాన కన్సర్న్ కాంట్రాక్టర్తో మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకొని వర్క్ స్టార్ట్ చేయడమా లేదంటే క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళ చేత ఆ వర్క్ చేయించడమా అనేది నిర్ణయం తీసుకొని రాబో ఒక 1 వారం రోజుల లోపల వాళ్ళ సిఇ గారి దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని చెప్పి స్టార్ట్ చేయిస్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. వీలున్నంత వరకు అతి తొందరగా ఈ వర్క్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని కూడా మా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను.